Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Dilli Vellaru Vacharu Akkada Em Jarigindante Andhra Pradesh Rashtra Mukhyamantri Nara Chandrababu Naidu Desha Rajadhani Dilli Nagaraniki Vellaru ప్రధానమంత్రి సహా అనేక మంది కేంద్ర మంత్రులను పెద్దలను కలిశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తన ఆలోచనలేంటో వారందరితోనూ పంచుకున్నట్లుగా ఆయన విలేకరుల సమావేశంలో చెప్పారు. ఇదంతా ప్రజలకు చాలా ఆశాజనకంగా కనిపిస్తూ ఉండవచ్చు. చంద్రబాబు నాయుడు గనుక ఇంతగా అందరినీ కలిసి రాష్ట్రం కోసం అడుగుతున్నారు అనే అభిప్రాయం ఎవరికైనా కలిగించవచ్చు. కానీ ఆయన ఢిల్లీ పర్యటన ఎంత తమాషాగా ఉన్నదంటే ప్రతి చోట ఆయన ప్రతిపాదనలు పెట్టడం, ఆయన ఆలోచనలు పెంచుకోవడం తప్ప మొత్తం వ్యవహారాలలో ఒక్కటంటే ఒక్కదాని విషయంలో కూడా ప్రత్యుత్తరం వచ్చినట్లుగా కానీ, నిర్దిష్టమైన హామీ వచ్చినట్లుగా కానీ ఆయన చెప్పడం లేదు. పైగా కేంద్ర ప్రభుత్వం నుంచి మనం ఏదైనా ఆశిస్తున్నప్పుడు, కేంద్రంలోని పెద్దలను కలిసి కోరినప్పుడు ప్రెస్ మీట్ పెట్టి కానీ, ట్వీట్ లాంటి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కానీ ఒక భరోసా ఇచ్చే ప్రకటన చేసి ఉంటే ప్రజలకు కలిగే నమ్మకం వేరు. ఇప్పుడు నేను ఫలానా అడిగాను అని చంద్రబాబు నాయుడు సొంత డబ్బా కొట్టుకోవడం వరకు మాత్రమే ఢిల్లీ టూర్ పరిమితమైంది. ఈయన కోరిన వాటిలో ఎన్ని కార్యరూపం దాలుస్తాయో లెక్క తేలడం లేదు. దక్షిణ భారతదేశానికి సంబంధించి హైదరాబాద్, అమరావతి, చెన్నై, బెంగళూరు నగరాల మధ్య బుల్లెట్ రైల్ నడపాలని కోరినట్లుగా చెప్పారు. నిజానికి చెన్నై, బెంగళూరు మధ్య పనులు ఆల్రెడీ ప్రారంభమయ్యాయని చెప్పాలి. దానిని కూడా ఈయన అడిగినట్టుగా ఖాతాలు వేసుకోవాలని చంద్రబాబు ఎందుకు అనుకుంటున్నారో తెలియదు. హైదరాబాద్, అమరావతి మధ్య బుల్లెట్ రైల్ అనేది జస్ట్ ఇప్పుడే చంద్రబాబు ప్రతిపాదించిన ఆలోచన. దానికి వాళ్ళు ఎస్ అన్నారు అనే మాట ఆయన చెప్పలేదు. కానీ 2027 నాటికి పనులు ప్రారంభం కావచ్చని చంద్రబాబు బుకాయిస్తున్నారు. ఏపీలో జరుగుతున్న రైల్వే పనులకు సంబంధించి మ్యాచింగ్ గ్రాంట్ ఏపీ ప్రభుత్వం ఇవ్వాలని కేంద్రం పెద్దలు కోరారట. చంద్రబాబు నాయుడు ఇస్తాం అనే మాట కూడా వారికి ధృవీకరించి చెప్పలేదు. దానిపై చర్చిస్తాం అని వారికి చెప్పి తిరిగి వచ్చారు. అంటే స్థూలంగా అర్థమవుతున్నది ఏంటంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి పలువురు పెద్దలను కలిసి తమ కోరికలన్నీ చెప్పారు. వారు విన్నారు. కనీసం ఒకదానికి కూడా ఎస్ అనే సమాధానం ఇంకా రాలేదు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మ్యాచింగ్ గ్రాంట్ వంటివి ఇవ్వాల్సి ఉంటుందని కేంద్ర పెద్దలు అడిగారు. వాటికి కూడా చంద్రబాబు నాయుడు ఎస్ అనే సమాధానం చెప్పలేదు. ఆలోచిస్తామన్నారు. ఇలాంటి పరిస్థితులలో రాష్ట్ర అభివృద్ధి పనుల గురించి అడిగాము, జరుగుతాయి అని ప్రెస్ మీట్లు పెట్టుకోవాల్సిందే తప్ప అవి కార్యరూపం దాల్చేది ఎప్పుడు? చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించడానికి ప్రయత్నిస్తున్నారా, లేదా వాస్తవాలను కప్పిపొచ్చడానికి ప్రయత్నిస్తున్నారా అనే అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయి. ఆయన మాటలు ఇంకొంచెం పారదర్శకంగా ఉంటే బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు.